సూపర్ స్టార్ రజనీకాంత్ కి తమిళ్ తో పాటు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసింది. రోబోట్ 2.0 తో రీసెంట్ గా హిస్టారికల్ కలెక్షన్స్ ని అందుకున్న రజనీకాంత్ తెలుగులో కూడా డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ ని సాధించి చరిత్ర సృష్టించాడు. కానీ ఓవరాల్ గా బిజినెస్ ను అందుకోలేక సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సంక్రాంతి రేసులో మళ్లీ కొత్త సినిమాతో అడుగు పెట్టాడు రజనీ. పేటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఒంటరైన రజనీకాంత్ ఇటు తమిళ్లో అటు తెలుగులో భారీ పోటీ నడుమ రేసులో ఎంటర్ అవ్వక తమిళ వర్షన్ గాను మంచి వసూలనే సాధించగా తెలుగు వర్షన్ మాత్రం భారీ పోటీ ఎదురవ్వడంతో చాలా మంది ప్రేక్షకులు పండక్కి తెలుగు సినిమాలే చూడాలని డిసైడ్ అవ్వడంతో పేటా సినిమా అనుకున్న రేంజ్ లో థియేటర్ ని సొంతం చేసుకోలేకపోగా కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద తెలుగు వర్షన్ కి గాను సినిమా టోటల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి రోజు మొత్తం మీద 80 యావరేజ్ స్టాక్ తో ఓపెన్ అయినప్పటికీ సినిమా లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ వసూలను అందుకోలేకపోయింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే నైజాంలో 2.38 కోట్లు, సీడెడ్ లో 81 లక్షలు, గుంటూరులో 50 లక్షలు, కృష్ణాలో 60 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు, వెస్ట్ లో 30 లక్షలు, ఈస్ట్ లో 50 లక్షలు, వైజాగ్ లో 80 లక్షల వరకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 6.04 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. సినిమాను టోటల్ గా తెలుగు వర్షన్ కి గాను 13 కోట్ల రేంజ్ లో అమ్మగా బాక్సాఫీస్ దగ్గర 14 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో కేవలం 6 కోట్లు మాత్రమే వసూలను రాబట్టి సుమారు బిజినెస్ కి 7 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించి డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంక్రాంతి రేసులో కాకుండా ఒక వారం ఆలస్యంగా వచ్చి ఉంటే సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.